వారసత్వ కుటుంబ వ్యక్తి ఆధారిత రాజకీయాలకు చరమగీతం పాడనంత వరకు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లలేదు. ఇప్పుడు దేశంలో వారసత్వ రాజకీయం ప్రజాస్వామ్యానికి సమాంతర వ్యవస్థగా తయారైంది. ప్రజాస్వామ్యం ముసుగులో డెమోక్రసీకి సమాంతర వ్యవస్థగా మారి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది. దేశంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా వారసత్వ రాజకీయాల్లో పోటీ పడుతున్నాయి. రాజరికం స్థానంలో వారసత్వ రాజకీయాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. దీంతో నేటి యువత రాజకీయాల్లో ఎదిగేందుకు అవకాశాలు రాకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులుగా చెలామణి అవుతున్న దుర్భర పరిస్థితులు దాపురించాయి. పార్టీ కేడర్ను పాతాళానికి తొక్కేస్తోన్న వారసత్వ రాజకీయాలపై స్పెషల్ స్టోరీ. భారతదేశంలో వారసత్వం ఊసు లేకుండా ఏ రంగము లేదని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా రాజకీయాలు, సినిమాలు. ఇక్కడ వారసులకు ప్రథమ తాంబూలం దక్కుతుందనేది పచ్చి నిజం. ప్రజలు కూడా సాధారణంగా వారసులకు పట్టం కట్టేందుకు ఇష్టపడతారు. రాజకీయాల్లో తరాలకు తరాలుగా వారసులే పీఠం ఎక్కడం జరుగుతూనే ఉంది. ఈ వారసత్వ రాజకీయాల మధ్యలో బతికి బట్ట కట్టడం మామూలు వ్యక్తులకు చాలా కష్టం. సీఎంల కుమారులు అదే సీటు కోసం ఎదురు చూస్తుండడం ఇండియాలో సాధారణమైన విషయమే. అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్, మెహబూబా ముఫ్తి, కుమారస్వామి, హేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్, కేటీఆర్ వంటి వారు అతి తక్కువ కాలంలోనే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి అత్యున్నత స్థానం సంపాదించారు. ఎన్నికల్లో ఆయా నాయకుల కుటుంబ సభ్యులు వారసులకు టికెట్లు ఇచ్చే విషయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలను మినహాయింపు ఇవ్వవచ్చు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, మావోయిస్టుల చేతిలో చనిపోయినప్పుడు, మరేదైనా ప్రత్యేక సందర్భం ఉన్నప్పుడు ఆ దివంగత నాయకులకు సంబంధించిన వాళ్లకు టికెట్లు కేటాయించడం అన్నది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే ఇది ఒక్కసారికే పరిమితమయ్యే ప్రజాస్వామ్యంలో మిగతా నాయకులకు అవకాశం దక్కుతుంది. రాజకీయాల్లో అనుకోకుండా మావోయిస్టుల బారిన పడి అసువులు బాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిల శ్రీపాదరావు, దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యనాయక్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వారసుల టికెట్లు ఇవ్వడం ఒక విధంగా సమంజసమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ నక్సలైట్ల చేతిలో హతమైన వారి వారసులకు టికెట్లు ఇవ్వడం మంచి సాంప్రదాయమే. కాని అనారోగ్యం బారిన పడి ఇతరత్ర కారణాలతో చనిపోయిన వారి వారసులకు కూడా టికెట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో అధినాయకత్వాలే ఆలోచించుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు వారసులకే డ్రై కొడుతున్నారు. దీంతో దశాబ్దాల తరపడి ఆ నియోజకవర్గంలో పార్టీ జెండా మోసిన వారు జీవితాంతం ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉండిపోతున్నారు. వారికి ప్రజాప్రతినిధి అనే పదవి ఎండమావిగానే మారిపోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన సాయన్న అనారోగ్యంతో మృతి చెందితే ఆయన కుమార్తె లాస్యానందితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తదుపరి ఎన్నికల్లో ఆమె విజయం సాధించింది. అయితే లాస్యానందిత కూడా యాక్సిడెంట్ లో చనిపోతే కంటోన్మెంట్ లో పార్టీ నాయకులు ఎవరూ లేనట్లు ఆమె సోదరి నివేదితకు మళ్లీ టికెట్ ఇప్పడుతున్న నాయకుల్లో ముఖ్య నేతలు తమకు టికెట్ ఇవ్వాలని, లేదంటే ఆ నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అక్కడి స్థానిక నాయకులకే టికెట్ కేటాయించాలంటూ ఎంతగా మొత్తుకున్నా చివరకు సింపతి పేరుతో మళ్లీ గెలవవచ్చనే ఆలోచనతో వారి కుటుంబాల వాళ్లకే ఆయా పార్టీల అధిష్టానాలు టికెట్లను కట్టబెడుతున్నాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డికి బదులు భూమన అభినయరెడ్డికి టికెట్ దక్కింది. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బదులు ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ప్రకటించింది. మచిలీపట్నంలో పేర్ని నానికి బదులు ఆయన కొడుకు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేయబోతున్నారు. రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్ కన్ఫర్మ్ అయింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కూతురు నూరి ఫాతిమాకు టికెట్ కేటాయించింది పార్టీ. ఈ నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థులు ఎవ్వరూ లేనట్లుగా వైసీపీ హైకమాండ్ వారి వారసులకే ఏరీ కోరి టికెట్ కేటాయించడం పట్ల కార్యకర్తలు మండిపడుతున్నారు.
వారసులకు టికెట్లు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీని మించిపోయింది. ప్రత్తిపాడు స్థానానికి దివంగత వరుపుల రాజా భార్య సత్యప్రభకు టికెట్ ఇచ్చారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వెంకటగిరిలో కురుగొండ్ల లక్ష్మీప్రియకు టికెట్లు ఇచ్చారు. అలాగే శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీరెడ్డి పోటీ చేయనున్నారు. ఇక్కడ కడప జిల్లాలో కమలాపురం స్థానానికి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డికి చోటు కల్పించారు. అలాగే పుట్టపర్తి స్థానం నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధురారెడ్డికి పోటీకి అవకాశమిచ్చారు. ఇక అనంతపురం జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే కన్నికుంట ప్రసాద్ భార్య యశోదాదేవికి పోటీకి అవకాశం కల్పించారు. ఇలా పలు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సైతం కుటుంబ సభ్యులు వారసుల వైపే మొగ్గు చూపింది. ఆయా నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతలు బలంగా ఉన్నప్పటికీ వారిని కాదని వారసులకు టికెట్లు ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సభల్లో మాత్రం యువ రక్తం పార్టీకి ఎంతో అవసరమని, యువత అన్ని విధాల పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడతారని ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం డిఫరెంట్ గా చేయడం నేతలకు అలవాటుగా మారింది. భారత రాజకీయాల్లో వారసత్వం మూసు లేకుండా పైకి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. తమ తెలివితేటలు, చొరవ, శక్తి సామర్థ్యాల చరిష్మాతో రాణిస్తున్న హార్దిక్ పటేల్, కేజ్రీవాల్, ఆర్యా రాజేంద్ర దాస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ వంటి నాయకులు తక్కువ మందే ఉన్నారనేది వాస్తవం. వాళ్లు కూడా కుంభకోణాల పేరుతో జైలుపాలవ్వడం, ఇబ్బందులు పడుతుండటం వేరే విషయం. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో అంత శ్రేయస్కరం కాదు. వారసత్వాల వల్ల, రాజకీయాల వల్ల కొన్ని కుటుంబాలు వ్యక్తుల మీద కేంద్రీకృతం అవుతున్నాయి. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఆశయాల మీద కాక స్వప్రయోజనాల మీద ఆధారపడే పరిస్థితి రాజరికానికి ప్రజాస్వామ్యానికి తేడా లేకుండా పోతుంది. రాజకీయాలు హుందాతరం నుంచి పక్ష సాధింపు ధోరణికి దిగజారిపోయాయి. అటువంటి పరిస్థితి దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న రాజకీయ విశ్లేషకుల మాట.